ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు మరో 9 నెలల్లోనే జరగబోతున్నాయి. ఎగ్జిక్యూటివ్ రాజధాని కాబోతున్న విశాఖలో పచ్చపాటి నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ముఖ్యంగా ఇద్దరు మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు గంట శ్రీనివాసరావు రెండు గ్రూపుల్లా విడిపోయి ఉమ్మడి జిల్లా పార్టీని కుక్కలు చింపిన విస్తర్లా చేశారంటున్నారు అక్కడి కేడర్. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. రాజకీయ ఆధిపత్యం కోసం వీరిద్దరూ ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఒకరి వర్గాన్ని మరొక వర్గం అడగదొక్కే ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తమ మార్క్ రాజకీయాలకు మరింత పదును పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చింతకాయల అయ్యన్న పాత్రుడు గంట శ్రీనివాసరావు మధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. దాదాపు 20 ఏళ్లకు పైగా వీరిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరాటం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అయ్యన్న కుటుంబాన్ని కేవలం నర్సీపట్నంకు పరిమితం చేయాలని మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణమూర్తి పావులు కదుపుతున్నారు. అయ్యన్న మాత్రం ఈసారి ఎలాగైనా తన కుమారుడు విజయ్కు అనకాపల్లి ఎంపీ సీటు ఇప్పించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లోనే అనివార్య కారణాల వల్ల సీటు ఇవ్వలేదని ఈసారి ఎలాగైనా తన కుమారునికి సీటు ఇవ్వాలని చంద్రబాబుపై అయ్యన్న ఒత్తిడి తెస్తున్నారు. ఇదే సందర్భంలో అయ్యన్న కుటుంబానికి రాజకీయంగా చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావు బండారు సత్యనారాయణమూర్తి తమ కుమారులు గంటా రవితేజ బండారు అప్పలనాయుడును రాజకీయంగా తెరపైకి తీసుకువస్తున్నారు. అయ్యన్న కుమారునికి అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చినట్లయితే తమ కుమారులకి కూడా సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గంటా తన కుమారుడి కోసం చోడవరం అసెంబ్లీ, బండారు తన కుమారుని కోసం మాడుగుల లేదా విశాఖ నార్త్ సీటు ఇవ్వాలని కోరుతున్నారు. అయ్యన్న పాత్రుని కుటుంబంలో 2 సీట్లు ఇస్తే తమ కుమారుల పరిస్థితి ఏంటని పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. అయ్యన్న కుమారునికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకుండా అడ్డుపుల వేయడం కోసం గంటా బండారు తమ కుమారులను వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీలో చర్చ నడుస్తోంది.